హలో ఆల్ నమస్తే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పట్టుదలకు ప్రతీకగా సాహసానికి చిరునామాగా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆంధ్ర జేమ్స్ బాండ్ అంటూ కొందరు అభిమానులు పిలుచుకుంటూ ఉంటే మరికొందరు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటూ పొగడ్తలు కురిపిస్తారు. ఇంకొందరు సూపర్ స్టార్ కృష్ణ అని పిలుచుకుంటూ ఉంటారు. సినిమాల్లో ఆయన చేసిన ప్రయోగాల వల్ల జేమ్స్ బాండ్ డేరింగ్ అండ్ డాషింగ్ గా గుర్తింపు పొందారు. కృష్ణ గారికి సూపర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. కొన్ని వందల సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన మిమ్మల్ని ఏ ఒక్క అవార్డుతోనూ ప్రభుత్వం గుర్తించకపోవడంపై మీ అభిప్రాయం ఏమిటి అనే ప్రశ్నకు కృష్ణ గారు నవ్వుతూ ఇలా జవాబిచ్చారు. ప్రభుత్వాలు గుర్తించలేదని తానెప్పుడూ బాధపడినని, ప్రజలు గుర్తింపు ఉంటే చాలని, అవార్డుల కంటే ప్రజల గుర్తింపే పెద్దదని భావిస్తున్నానని, ప్రభుత్వాలు ఇవ్వకపోయినా ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అందుకున్నానని, అంతం కాదిది అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఒక ప్రముఖ మ్యాగజైన్ నుంచి అవార్డు స్వీకరించినట్లు తెలిపారు. అలాగే ఓ సినీ పత్రిక సూపర్ స్టార్ ఎవరు అనే అంశంపై బ్యాలెట్ పోటీ నిర్వహించింది. అందులో 5 సంవత్సరాలు వరుసగా సూపర్ స్టార్ అనే గౌరవం దక్కింది. అప్పటి నుంచి అందరూ తనను సూపర్ స్టార్ కృష్ణ అని పిలవడం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది. అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి కథానాయకుణ్ణి కావాలనుకున్నారని, చదువు పూర్తయిన వెంటనే తన కళ నెరవేరిందన్నారు. నటుణ్ణి కాకపోయింటే అనే ఆలోచనకు అసలు తావే లేదన్నారు.